ఎన్నికలో చేరాడో పిచ్చోడు. మరి ఆయన మోదీలో చేరితే నువ్వు వెళ్తే ఆయనతో చేత పెట్టి తమ్ముడికంటే బుద్ధి లేదు. నీకు బుద్ధి ఉండదా? కాపులకు బుద్ధి ఉండదా? బీసీలకు బుద్ధి ఉండదా? కళ్ళతో చూస్తున్నాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 ఓట్లు సీట్లు గెలిచినా ఒక మినిస్టర్ పోస్ట్ 2011లో అందరినీ తీసుకెళ్లి విలీనం చేశారు అన్నాదమ్ములు. మరలా 2011లో జనసేన పెట్టి మళ్ళీ ఇప్పుడు 2024 ఆగస్టు 28 ముహూర్తం బాగుందండి. ఎలక్షన్ తర్వాత జనసేనని బీజేపీలో విలీనం చేస్తారు. ఎందుకు ఎందుకు బీసీలారా ఒకసారి ఆలోచించు. మనం 55-60% ఉన్నాం. కాపులారా ఒక్కసారి ఆలోచించండి. మనం 27-29% ఉన్నాం. దళితులారా మాకు ఒకసారి ఆలోచించండి. మనం 18% ఉన్నాం. ఎస్టీలారా మనం ఆలోచించండి. 8% ఉన్నాం. మనం 90% ఉన్నాం. ఆ రెండు కులాలే ఆ రెండు కుటుంబాలే పాలిస్తున్నాయంటే అంబేద్కర్ ఆత్మ పోషించట్లేదా? గద్దరాన్ని ఆత్మ పోషించట్లేదా? కాపులు బీసీలు బయటికి రావద్దా? రండి, 100కి 100 ఈసారి మనం గెలుస్తాం.